హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు వచ్చేసి మనం గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్నాం, నియర్ బై విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్. ఇది హైవే, మన గుంటూరు టు కృష్ణా హైవే, ఐ మీన్ విజయవాడ హైవే. సో కొంచెం ముందుకెళ్తే మనకు వచ్చేసి కృష్ణా నది వస్తుంది. కృష్ణా నది దగ్గర అవతల బ్రిడ్జ్ దాటేసి అవతలకి వెళ్ళిపోతే మనకు వచ్చేసి విజయవాడ స్టార్ట్ అవుతుంది. సో కొంచెం ముందుకే ఉందనుకుంటా, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఒకసారి. సో చలో, ఇది తాడిపల్లి, యాక్చువల్లీ కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్ ఇది. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటి అనేది. సో రెడీ, చలో. సో మనం ముందుకు వెళ్తున్నాం. సో మేబీ ఇంకా దగ్గరలో మనకి విజయవాడ బోర్డు రావచ్చు, చూద్దాం ఎలా ఉందో. సో బట్ ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా వేడిగా ఉంది, కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి అనేది. సో ఎండ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. సమ్మర్ లాక్డౌన్ అయినా కానీ ఫుల్గా తిరిగేస్తున్నారు, 12 వరకు ఇచ్చాడు కదా. సో అయినా ఆ 12 వరకు వాళ్ళ పనులు ఏమున్నాయి, అన్నీ మొత్తం డే మొత్తం పనులన్నీ ఆఫ్టర్నూన్ వరకు చేసుకునేలా ఉన్నారు. సో ముందుకెళ్ళి చూద్దాం. కానీ ఇక నేచర్ మాత్రం చాలా బాగుంది, రోడ్డు చాలా, హైవే చాలా చాలా బాగుంది. వ్యూ చాలా బాగా కనిపిస్తుంది మనకి. సో చలో, కొంచెం ఫాస్ట్గా వెళ్దాం, కొంచెం ముందుకుందనుకుంటా. సో ఇది అంతే, నేను ఇప్పుడు మన అమరావతి అయింది కాబట్టి సో ఇంకా చాలా బాగా డెవలప్ అయింది, చాలా బాగా కనిపిస్తుంది మనకి, చూసుకోవచ్చు. అమరావతికి సంబంధించిన ఏమైనా కనిపిస్తే ఏమి చూడాలి, ఐ మీన్ ఎంట్రన్స్ కదా ఇది. సో ఏమన్నా బోర్డు ఏమైనా పెట్టడం చూద్దాం ఒకసారి. బైక్ మీద ఉన్నాం కదా గాయ్స్, వాయిస్ అంత క్లియర్గా ఉండకపోవచ్చు మేబీ. ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది, కోల్కతా కూడా వెళ్తుంది ఈ రోడ్డు, అండ్ రాజమండ్రి భువనేశ్వర్ కూడా వెళ్తుంది. సో విజయవాడ బోర్డు అయితే ఇంతవరకు మనకు కనిపించలేదు, ఇంకా ముందుకెళ్ళాలేమో మేబీ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ మణిపాల్ హాస్పిటల్ ఐడియా ఉంటే, సో అది మనకి ఇప్పుడు లెఫ్ట్లో కనిపిస్తుంది బోర్డు, చూసుకోవచ్చు. యస్ యస్ యస్, సూపర్. అసలు గాయస్, ఇక్కడ లవ్ అమరావతి ఉంది, చెప్పాను కదా మీకు ఎంట్రన్స్లో మేబీ ఉండొచ్చు ఇక్కడ అని. చాలా బాగా కట్టారు, సో చాలా బాగా కనిపిస్తుంది కూడా. విజయవాడ వచ్చేసి 2 కిలోమీటర్స్ అని చూపిస్తుంది గాయస్ ఇక్కడ బోర్డు. వచ్చేసి వచ్చేసాం మేబీ. సో ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. సో ఇదే మన కృష్ణా నది. సో వాటర్ తక్కువ ఉన్నాయి, మన మేబీ నాకు తెలిసి మనకి బ్రిడ్జ్ అవతల ఉండొచ్చు మేబీ వాటర్ ఫుల్గా. సో అది కూడా చూద్దాం, వెళ్దాం. వ్యూ మాత్రం చాలా చాలా బాగా కనిపిస్తుంది గాయస్, సూపర్ ఉంది. అవసరం లైట్గా ఫాగ్ కనిపిస్తున్నాయి, హీల్స్ కనిపిస్తున్నాయి. విజయవాడ చాలా బ్యూటిఫుల్గా ఉంది, బట్ కొంచెం లైట్గా ఎండ ఉంది అంతే. బట్ ట్రాఫిక్ మాత్రం చాలా బాగా హెవీగా ఉంది గాయస్, ట్రాఫిక్ చూసుకోవచ్చు. మేబీ నాకు తెలిసి మనకి ఫ్లైఓవర్ వచ్చేసి 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, 2 కిలోమీటర్స్ ఈజీగా ఉంటుంది గాయస్ ఇది. కానీ చాలా బాగా కట్టారు, చాలా బాగా కనిపిస్తుంది. మనకు వచ్చేసి గాయస్ ఇక్కడ నుంచి మన దుర్గమ్మ టెంపుల్ కూడా కనిపిస్తుంది, చూడొచ్చు చాలా క్లియర్గా ఉంది గోపురం.
ఓం కూడా కనిపిస్తుంది. మేబీ వీడియోలో మీకు అంత క్లియర్గా ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ లైవ్లో మాత్రం చాలా బాగా కనిపిస్తుంది రెడ్ కలర్లో. చూద్దాం నెక్స్ట్ వీడియోకి వెళ్తున్నాం, టెంపుల్కి వెళ్దాం షూర్గా. కాకపోతే లోపలికి ఎంట్రన్స్కి కెమెరాస్ ఉండకపోవచ్చు కాబట్టి, సో మ్యాక్స్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ తీద్దాం ఎంతవరకు కుడితే అంతవరకు వీడియోస్ అని. యాక్చువల్లీ కృష్ణ నది వచ్చేసి బీచ్ లాగా అనిపిస్తుంది మనకి, ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అంతా ఇసుకతో ఉంది. సో బీచ్ లా ఉంది యాక్చువల్లీ ఇది, ఆ బీచ్ ఫీల్ ఉంటుంది. మార్నింగ్ మార్నింగ్ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తే చాలా బాగుంటుంది. సిటీస్లో మ్యాక్సిమం ఇలాంటి ఏరియాస్ దొరకడం కష్టం కదా. ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది హైస్, ఇంకా ఫ్లైఓవర్ ఇంకా ఎండ్ రాలేదు, ఎండ్ కనిపించట్లేదు యాక్చువల్లీ మాకు. ఇంకా వెళ్తూనే ఉన్నాం ముందుకి, చూద్దాం ఇంకా. గైస్ మనం వచ్చేసాం, బ్రిడ్జ్ ఎడ్జ్కి వచ్చేసాం, అయిపోయింది. ఇక్కడ వచ్చి బోర్డు విశాఖపట్నం అండ్ హైదరాబాద్ బోర్డు కనిపిస్తుంది మనకి. డౌన్కి వెళ్తే వచ్చేసి మనకి బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు మేబీ, బట్ మనం ఇంకొక ఫ్లైఓవర్ కనిపిస్తుంది, ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళిపోదాం మనం. చూద్దాం ఇటు సైడ్ వెళ్తే ఏం కనిపిస్తుందో, ఎలా ఉంటుందో వ్యూ. చూపు మంచి వ్యూ ఇది యాక్చువల్లీ. ఫ్లైఓవర్ కూడా సిటీ కొంచెం, సిటీ లోపలికి వచ్చినా కానీ సిటీ కొంచెం హెవీగా కనిపిస్తుంది. ఐ మీన్ లైక్ చాలా మంచిగా చూడడానికి, ఎందుకంటే మనం ఫ్లైఓవర్ మీద ఉన్నాం కాబట్టి. సో కొంచెం గ్రీనరీ అంతా కొంచెం క్లియర్గా కనిపిస్తుంది మనకి. హాయ్ గాయస్, ఎస్ వచ్చేసాం గాయస్, మనకు వచ్చేసాం విజయవాడ సిటీ లోపలికి అయితే వచ్చేసాం. బెజవాడ విజయవాడ అంటాం కన్నా బెజవాడ అంటే బాగుంటుందేమో, ఎందుకంటే ఏరియా అలా ఉంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది, చాలా బాగా కనిపిస్తుంది. ప్లస్ లాక్డౌన్ హెవీగా ఉన్నా కానీ ఆఫ్టర్నూన్ వరకు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి షేట్ 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 పావురం గాయస్. అది మీకు వీడియోస్లో కనిపించింది తెలియదు, పావురం తొక్కేసి వెళ్ళిపోతున్నాడు వాడు, చూసుకోలేదు కనీసం, అట్లీస్ట్ ఆపలేదు. ఇలాంటి ఏదో కూడా ఉండరు, మనం ఏం చేయలేము. చెప్పో అక్కడ పోలీసు వాళ్ళు కూడా మనకి స్పోర్ట్స్ బైక్లు ఇచ్చేసారు. సో ఈరోజు వీడియో అయితే ఇది, ప్రజెంట్ మనం అయితే సిటీలోకి వచ్చినాం. సో మనం గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చేసాము విజయవాడ. సో చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకా విజయవాడలో ఏమేమి స్పెషల్స్ ఏమున్నాయి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షూర్గా నేను చూపిస్తాను, బెస్ట్గా చూపించడానికి ట్రై చేస్తాను. సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏది పడితే చేయండి. థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్, సీ యూ.